ఇప్పుడు మనం రస్ట్ ఫార్మేషన్ గురించి, రస్ట్ కాదు కరోషన్ గురించి చూద్దాం. ఓకేనా? ద రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఐరన్ ఆక్సైడ్ ఫార్మేషన్, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్, సిల్వర్ సల్ఫైడ్, డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్, కాపర్ కార్బనేట్ అండ్ బ్రాంజ్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కరోషన్. ఓకేనా? కరోషన్ అంటే ఏంటి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఓకేనా? ఐరన్ అనేది రస్ట్ అవ్వడం, ఓకే, తుప్పు పట్టిపోవడం. ఐరన్ తుప్పు పట్టిపోయిన తర్వాత ఎట్లా ఫామ్ అవుతుందంట, ఐరన్ ఆక్సైడ్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ది టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్. సిల్వర్ అనేది టార్నిష్ అయిపోయింది. ఓకే, సిల్వర్ ఎట్లా పాడైద్దో మీకు ఎవరికైనా తెలుసా? ఐరన్ రస్ట్ పట్టినట్టే సిల్వర్ కూడా ఏదో అవుతుంది. ఏమవుతుందో తెలుసా? ఏ కలర్లోకి మారుతుంది ఎవరికైనా తెలుసా? ఆడపిల్లలకి గ్రీనా? కొంచెం ఆలోచించి చెప్పండి. గ్రీన్ కాదు, ఆడపిల్లలకి పట్టిల్లు యా బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఓకేనా? ఆ బ్లాక్ కలర్లోకి మారిన కెమికల్ ఏంటి అంటే సిల్వర్ సల్ఫైడ్. అట్మాస్ఫియర్లో ఉన్న సల్ఫర్తో రియాక్ట్ అయ్యి మనకి సిల్వర్ సల్ఫైడ్ అని ఫామ్ అయింది, బ్లాక్ కలర్లో ఉంటుంది. దాన్నే టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అంటాం. మీ పట్టీలు చూసుకోండి, బ్లాక్ కలర్లో వచ్చి ఉంటుంది. ఇంకా ఏదన్నా సిల్వర్ ప్లేట్స్ కానీ సిల్వర్ గ్లాసులు ఇవన్నీ ఉంటాయి కదా మన చిన్నప్పుడు, అవి వాటి మీద బ్లాక్ కలర్ కోట్ లాగా తయారైపోతుంది, నల్లగా అయిపోతుంది, షైనీగా ఉండే సిల్వర్. ఇదంతా కరోజనే, కరోజన్కి ఒక ఎగ్జాంపుల్ అది. ఓకే, నెక్స్ట్ది కాపర్ యుటెన్సిల్స్ కానీ ఇత్తడివి కానీ మీరు చూసినప్పుడు దేవుడి దేవుడి ప్రతిమలు ఉంటాయి కదా ఇత్తడివి, అండ్ కాపర్ గ్లాసులు ప్లేట్లు ఇవన్నీ ఉంటాయి. ఇట్లాంటి వాటన్నిటికీ ఒక గ్రీన్ కలర్ది ఫామ్ అవుతూ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంది. ఐ మీన్ ఆ గ్రీన్ కలర్ చాలా అమేజింగ్గా ఉంటుంది. మీరు గమనించారా ఎప్పుడన్నా గ్రీన్ కలర్? వేటి మీద గమనించారు గ్రీన్ కలర్ మీద, ఏ వస్తువు మీద? ఏంటది? కాపర్ బాటిల్. ఓకే, ఈ మధ్య పాపులర్ అయినాయి కదా కాపర్ బాటిల్స్. సో వాటి మీద కూడా మనకి క్లీన్ చేసుకోకుండా ఉంటుంటే కనుక గ్రీన్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫుల్గా తోమాలి దాన్ని. ఓకే, సో ఇది విషయం. కరోషన్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి చాలా సబ్స్టెన్సెస్లో. ఇవి ఎగ్జాంపుల్స్. అసలు కరోషన్ అనేది ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఐరన్ విషయంలో ఫస్ట్, అసలు ఇప్పుడైతే ఐరన్ గురించే కాన్సన్ట్రేట్ చేద్దాము. అసలు కరోషన్ అనేది అసలు ఎట్లా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది చూద్దాం. మీరేం చేస్తారు అంటే, నాయిస్ ఎక్కువ వస్తుందా? ఇక్కడ మ్యూజిక్ వినిపిస్తుంది కదా బాగా, పక్షులు బాగా పాటలు పాడుతున్నాయి. ఇబ్బంది ఏం లేదా, లేకపోతే ఏమన్నా నాయిస్ ఎక్కువ వస్తుందా చెప్పండి ఒకసారి. ఓకే, సూపర్. యాక్టివిటీ ఏంటి అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇది అర్థమైతే చాలా పర్సెంట్ ఆఫ్ రస్టింగ్ అంటే ఏంటో మీకు అర్థమైపోతుంది రియల్ లైఫ్లో. ఓకే, 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోండి. ఓకేనా? వాటిలో అప్పుడే ఫ్రెష్గా కొత్తగా కొనుక్కొచ్చిన నెయిల్స్. నెయిల్స్ అంటే ఏంటి తెలుగులో? సీల్. సీల్ అనే కదా, సీల అంటారు కదా, అంతేనా? హలో, మేకులు సీలలు ఏయైనా ఒకటి. ఓకే, సో ఒక్కొక్క ప్లేస్లో ఒకలాగా అంటారు మేకులు సీలలు. ఇవి కొత్త తెచ్చుకోండి, షైనీగా మెరిసిపోతూ ఉంటాయి. ఓకేనా? తెచ్చుకున్న తర్వాత ఆ 3 టెస్ట్ ట్యూబ్లో ఒక్కొక్క నెయిల్ని పెట్టండి, ఒక్కొక్క మేకుని ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్లో పెట్టండి. పెట్టిన తర్వాత వాటికి నెంబరింగ్ ఇవ్వండి. ఈ ఫస్ట్ దాన్నేమో టెస్ట్ ట్యూబ్ ఏ అని, సెకండ్ దాన్ని టెస్ట్ ట్యూబ్ బి అని, థర్డ్ దాన్ని టెస్ట్ ట్యూబ్ సి అని చెప్పేసి చెప్పండి. నెక్స్ట్ది టెస్ట్ ట్యూబ్, ఒక టెస్ట్ ట్యూబ్లో ఏం చేస్తారు అంటే, ఇక్కడ అంతా చదవట్లేదు డైరెక్ట్గా చెప్పేస్తాను నేను. సో 3 టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి మీ దగ్గర. 3 టెస్ట్ ట్యూబ్స్లో మీరు ఏం చేశారు, కొత్త కొత్త మేకుల్ని తీసుకొచ్చి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టారు. నెక్స్ట్ది నేమింగ్ అనేది ఇచ్చారు, దీనికేమో టెస్ట్ ట్యూబ్ ఏ అని, దీనికేమో టెస్ట్ ట్యూబ్ బి అని, దీనికేమో టెస్ట్ ట్యూబ్ సి అని చెప్పేసి మీరు నేమింగ్ ఇచ్చారు. నెక్స్ట్ది టెస్ట్ ట్యూబ్ ఏలో మీరు ఏం చేస్తారు అంటే,
మామూలు వాటర్ ఉంటాయి కదా ట్యాప్ వాటర్, కొంచెం పోయండి దాంట్లో, పోసేసి హాఫ్ వరకే పోయండి, హాఫ్ వరకు పోసేసి దీన్నేమంటారు, దీన్నేమంటారు కార్క్ అంటారు, టైట్ గా కార్క్ ని ఫిట్ చేయండి. అయిపోయింది, టెస్ట్ ట్యూబ్ ఏ తో పని అయిపోయింది, పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇది టెస్ట్ ట్యూబ్ బి తీసుకొచ్చి ఏం చేయాలి అంటే, బాయిల్డ్ అండ్ డిస్టిల్డ్ వాటర్ అంటే మీకు తెలుసా, డిస్టిలేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సో కొంతమందికి తెలియదు అనుకుంటా, డిస్టిల్డ్ వాటర్ అంటే ఎట్లా తయారు చేస్తారు అంటే, ఫస్ట్ మనం ఎప్పుడైతే వాటర్ని బాయిల్ చేస్తామో అదేమవుతుంది, వాటర్ ఎవాపరేట్ అయిపోయింది, బాయిల్ అయిపోయి స్టీమ్ లాగా తయారైపోయింది. ఇప్పుడు ఆ స్టీమ్ని మళ్ళీ చల్లారిస్తే ఏమవుతుంది చెప్పండి, వాటర్ అనేది బాగా బాయిల్ చేసాం 100 డిగ్రీ సెల్సియస్ దగ్గరకి తీసుకెళ్తే మనకి స్టీమ్ లాగా అవ్వటం మొదలు పెడుతుంది. ఆ స్టీమ్ అనేది వాటరే, కాకపోతే ఎయిర్ ఫామ్లో ఉన్న వాటర్ స్టీమ్ అనేది. ఇప్పుడు ఆ స్టీమ్ని నేను కూల్ చేశాను, కూల్ చేస్తే ఏమైద్ది, మళ్ళీ వాటర్ అవుతుంది. ఆ వాటర్ని మనం డిస్టిల్డ్ వాటర్ అంటాం, బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్ అంటాం. అర్థమైందా అందరికి? ఎస్ ఆర్ నో? ఓకే. బాయిల్ చేయకముందు ఉన్న వాటర్ లో అన్ని రకాల వస్తువులు డిజాల్వ్ అయిపోయి ఉంటాయి, కానీ ఒక్కసారి బాయిల్ చేసాము అంటే దాంట్లో డిజాల్వ్ అయిన సాల్ట్స్ కానీ ఎయిర్ ఆక్సిజన్ కూడా డిజాల్వ్ అయి ఉండేది, తెలుసు కదా మీకు, తెలుసా వాటర్లో ఆక్సిజన్ డిజాల్వ్ అయి ఉంటుంది అని చెప్పి. యాక్చువల్గా అట్మాస్ఫియర్లో ఉండే చాలా గ్యాసెస్ కూడా వాటర్లో డిజాల్వ్ అయిపోయి ఉంటాయి. సో మనకి ఇవన్నీ డిజాల్వ్ అయిన సబ్స్టెన్సెస్ అన్నీ ఎప్పుడైతే వాటర్ అనేది ఆవిరైపోయిందో అప్పుడు ఆ సబ్స్టెన్స్ కింద మిగిలిపోయింది. ఏ సాల్ట్ ఏదైతే ఉందో ఆ సాల్ట్ అంతా మిగిలిపోయిద్దా లేదా కింద? సో మనం ఎందుకు డిస్టిలేషన్ చేస్తామంటే, ఇంప్యూరిటీస్ అన్ని రిమూవ్ చేసేసి ఉట్టి వాటర్ని కలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ చేస్తాం. డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా మనకు వచ్చిన వాటర్ చాలా వాటికి ప్యూర్ ఫామ్లో ఉంటుంది, ఓన్లీ H2O ఉంటుంది, సాల్ట్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు, ఓకేనా, ఏమి డిజాల్వ్ అయి ఉండవు. అది డిస్టిల్డ్ వాటర్ అంటే స్పెషాలిటీ, మామూలు వాటర్కి డిస్టిల్డ్ వాటర్కి డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇది టెస్ట్ ట్యూబ్ బిలో ఏం చేశారు, ఒక మేకను పెట్టేసి డిస్టిల్డ్ వాటర్తో నింపేశారు పూర్తిగా. చూడండి ఇక్కడ మేకు సగం వరకే కవర్ అయింది వాటర్, కానీ ఇక్కడ పూర్తిగా మేకు మొత్తం వాటర్ కవర్ అయ్యేటట్టు చూశారు. దానిపైన ఏం చేశారు, ఒక లేయర్ ఆఫ్ ఆయిల్ వేశారు. ఆయిల్ని వాటర్లో వేస్తే ఏమవుతుంది చెప్పండి, ఫ్లోట్ అవుతుంది. ఎందుకు లేయర్ ఫామ్ అవుతుంది, ఎందుకు ఫామ్ అవుతుంది, కిందకి ఓకే, వాటర్ డెన్సిటీ కంటే ఆయిల్ డెన్సిటీ తక్కువ కాబట్టి వాటర్లో ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది. అట్లానే ఒక వుడెన్ ప్లాంక్ అనేది ఎట్లా ఫ్లోట్ అవుతుంది అంటే, వాటర్లో వాటర్ యొక్క డెన్సిటీ కంటే ఆ వుడ్ యొక్క డెన్సిటీ తక్కువ కాబట్టి వాటర్లో అది ఫ్లోట్ అవుతుంది, ఓకేనా. సో మనం టెస్ట్ ట్యూబ్ బీకి ఏం చేసాం, ఫస్ట్ ఒక మేక్ వేసాం దాంట్లో, ఆ మేక్ మొత్తం మునిగేటట్టు తర్వాత డిస్టిల్డ్ వాటర్ వేసాము, ఓకే, తర్వాత ఒక చిన్న లేయర్ ఆఫ్ వాటర్ వేసాం, ఆయిల్ వేసాం. ఇది విషయం టెస్ట్ ట్యూబ్ బి. ఇది టెస్ట్ ట్యూబ్ సిలో మేకులు వేసేసాం కదా, మేకులు వేసేసిన తర్వాత ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్ అనేది ఎప్పుడైనా కూడా వాటర్ని అబ్జార్బ్ చేసుకునే గుణం ఉంటుంది, ఓకేనా. ఈ మాయిశ్చర్ ఏదైతే ఉందో మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకునే ఒక ప్రాపర్టీ దీనికి ఉంటుంది, ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్కి ఆ ప్రాపర్టీ ఉంటుంది. సో ఆ ప్రాపర్టీ ఉన్న ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ని వేసేసాం దీంట్లో, దేంట్లో వేసాము, థర్డ్ టెస్ట్ ట్యూబ్లో, సి అనే టెస్ట్ ట్యూబ్లో వేసేసి ఇంకా మూడింటికి టైట్గా మూతలు పెట్టేశాం, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే వీటి మూడింటిని తీసుకెళ్ళి ఎక్కడో ఒక పెట్టేయండి, ఒక 10 డేస్ 20 డేస్ పాటు వాటిని అట్లా వదిలేయండి, ఓకేనా. వదిలేశారు, 10 డేస్ అయిపోయింది, మళ్ళీ వచ్చాము, మళ్ళీ చూస్తే
మనకి ఏం కనిపిస్తుంది అంటే టెస్ట్ ట్యూబ్ ఏలో మనకి మేకులు తుబ్బు పట్టిపోయి ఉంటాయి, టెస్ట్ ట్యూబ్ బిలో ఉన్నాయి బాగానే ఉంటాయి, టెస్ట్ ట్యూబ్ సిలో ఉన్నాయి కూడా బాగానే ఉంటాయి, కానీ ఓన్లీ టెస్ట్ ట్యూబ్ ఏలో ఉన్నాయే తుప్పు పట్టిపోయి ఉంటాయి. సో దీన్ని జాగ్రత్తగా గమనిద్దాం. టెస్ట్ ట్యూబ్ ఏలో మనం చూసినట్లయితే దానికి వాటర్ అవైలబుల్గా ఉంది, ఎయిర్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. ఓకేనా, టెస్ట్ ట్యూబ్ ఏలో ఉన్న నెయిల్స్కి వాటర్ అనేది అవైలబుల్గా ఉంది, ఎయిర్ అనేది అవైలబుల్గా ఉంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే టెస్ట్ ట్యూబ్ బిలో ఉన్నదానికి ఉట్టి వాటర్ మాత్రమే అవైలబుల్గా ఉంది, ఎయిర్ అనేది ఇంకా దీన్ని టచ్ అవ్వట్లేదు, కాబట్టి అసలు ఎయిర్ అనేది అవైలబుల్గా లేదు. ఈ వాటర్లో కూడా ఏ గ్యాసెస్ మిక్స్ అవ్వలేదని చెప్పుకున్నాం కదా, డిస్టిల్డ్ వాటర్ అనుకున్నాం కదా. సో ఉట్టి వాటర్తో కాంటాక్ట్లో ఉంది కానీ ఎయిర్తో కాంటాక్ట్లో లేదు. ఇది పాయింట్ పాయింట్ టూ. థర్డ్ పాయింట్ ఏంటి అంటే మనం ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ వేసాం కాబట్టి ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ మొత్తాన్ని తీసేసింది. అర్థమైందా, ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ మొత్తాన్ని తీసేసింది. ఇప్పుడు ఉట్టి ఎయిర్ ఉంది, దాంట్లో వాటర్ లేదు. మాయిశ్చర్ అంటే ఏంటి, వాటర్ కంటెంట్. సో ఆ వాటర్ కంటెంట్ అంతా ఈ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ తీసేసుకుంటుంది. ఇప్పుడు ఈ మేకులకి ఎయిర్ ఒక్కటే ఉంది, వాటర్ లేదు. ఫైనల్గా గమనిస్తే దీనికేమో వాటర్ ఎయిర్ రెండు ఉన్నాయి, టెస్ట్ ట్యూబ్ బీకి ఏమో ఉట్టి వాటర్ ఉన్నాయి, టెస్ట్ ట్యూబ్ సికి ఉట్టి ఎయిర్ ఉంది. మనకి వచ్చిన అబ్జర్వేషన్ ఏంటి, బోత్ ఎయిర్ అండ్ వాటర్ ఉన్న చోటేమో మనకి రస్టింగ్ అనేది జరిగింది, తుప్పు పట్టుకోవడం జరిగింది. ఉట్టి వాటర్ మాత్రమే ఉన్న దాంట్లోనేమో మనకి రస్టింగ్ జరగలేదు, లేదా ఉట్టి ఎయిర్ ఓన్లీ ఎయిర్ ఉన్న దాంట్లో కూడా మనకి రస్టింగ్ అనేది జరగలేదు. ఓకేనా, సో ఇది మనం అబ్జర్వ్ చేసాం. దీన్ని బట్టి మీరేం చెప్తారు ఫైనల్ కంక్లూజన్? సో కరోజన్ జరగాలి అంటే, రస్టింగ్ జరగాలి అంటే ఎయిర్ వాటర్ రెండు కావాలి తప్పకుండా. ఇది మన కంక్లూజన్. సో అసలు ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్ చూద్దాం, అసలు ఎట్లా రస్టింగ్ జరుగుతుంది అని చెప్పేసి. రస్ట్ ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది, ఎయిర్ వాటర్ ఉంటే రస్ట్ ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడే కదా మీరు అర్థం కాలేదన్నది, చాలా జాగ్రత్తగా వినండి. ఇన్ మెటాలిక్ కరోజన్ ఏ మెటల్ ఈజ్ ఆక్సిడైజ్డ్ బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జనరల్లీ టు ఆక్సిజన్ అండ్ రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్స్. మెటల్స్ కరోజన్ అయినప్పుడు మెటల్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది. ఓకేనా, ఆక్సిడైజింగ్ గురించి మీకు ఏమైనా తెలిసే ఎవరికన్నా? నాకు తెలిసినంత వరకు తెలిసి ఉండదు, ఎందుకంటే మీకు ఒక మంచి టాపిక్ ఉండేది కెమికల్ రియాక్షన్స్. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఇది? ఓకే సూపర్ గ్రేట్. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి. మెటల్స్లో ఆక్సిడైజేషన్ జరిగింది, దేని ద్వారా జరుగుతుంది అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్కి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేస్తుంది, ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి అని చెప్పేసి చెప్తారు. ఈ సెంటెన్స్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మెటాలిక్ కరోజన్లో ఏం జరుగుతుందంటే మెటల్ ఈజ్ ఆక్సిడైజ్డ్, మెటల్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అనే పదం విన్నాం. ఆక్సిడైజ్ అవ్వటము అంటే ఫస్ట్ది ఆక్సిజన్ యాడ్ అవ్వటము. ఆక్సిడైజ్ అవ్వటము అంటే ఆక్సిజన్ యాడ్ అవ్వటాన్ని ఆక్సిడైజ్డ్ అంటాం, లేదా హైడ్రోజన్ రిమూవ్ అవటాన్ని, హెచ్ ప్లస్ అయాన్ ఉంది కదా, హెచ్ ప్లస్ అయాన్ రిమూవ్ అవటాన్ని దాన్ని కూడా ఆక్సిడైజింగ్ అనే అంటాం. ఆక్సిజన్ యాడ్ అవటాన్ని ఆక్సిడైజేషన్ అంటాము, హైడ్రోజన్ రిమూవ్ అవటాన్ని కూడా, హెచ్ ప్లస్ రిమూవ్ అవటాన్ని కూడా మనం ఆక్సిడైజేషన్ అనే అంటాము. ఇప్పుడు ఆక్సిడైజ్ అయింది అంటే ఒక మెటల్ ఆక్సిజన్ అనేది కేటయాన్ని ఫామ్ చేస్తుందా యానయాన్ని ఫామ్ చేస్తుందా? కేటయాన్ అంటే ఏంటి, యానయాన్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఓకే, కేటయాన్ అంటే పాజిటివ్ అయాన్, యానయాన్ అంటే నెగిటివ్ అయాన్. ఇప్పుడు ఆక్సిజన్ అనేది మనకి కేటయాన్ని ఫామ్ చేస్తుందా యానయాన్ని ఫామ్ చేస్తుందా? ఏ సబ్స్టెన్స్ అయినా దాని మీదకి నెగిటివ్ ఛార్జ్ రావాలంటే ఎలక్ట్రాన్స్ ని తీసుకోవాలా ఇచ్చేయాలా? తీసుకోవాలి. ఓకేనా, ఎప్పుడైతే నేను ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటానో ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా వచ్చేస్తాయి కాబట్టి నా మీదకి నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ వస్తుంది. ఓకేనా, సో
ఆక్సిజన్ కి ఈ మెటల్ ఆక్సిడైజ్ అయింది అంటే అర్థం ఏంటి అంటే మెటల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ కి వెళ్ళిపోయినాయి అని అర్థం. ఓకేనా, అది ఎట్లానో చూద్దాం. ఇంతవరకు అర్థమైందా? మెటల్ ఆక్సిడైజ్ అయింది అంటే మెటల్లో ఉన్న కొన్ని ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్కి వెళ్ళిపోయినాయి. కొంచెం క్లారిటీ మళ్ళీ వస్తుంది. ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు మెటల్ ఏమవుతుంది? మెటల్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, అవునా కాదా? మెటల్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆక్సిజన్ మీద ఏమొస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ రెండు పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ వేరువేరుగా ఉంటాయో కలిసిపోతాయో వచ్చేసి కలిసిపోతాయి. కలిసిపోయి మనకి ఒక కెమికల్ అనేది ఫామ్ అయింది, మెటల్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. మెటల్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన మెటల్ ఆక్సైడే మనకి కరోజన్, రస్ట్ అన్నట్టు. కరోజన్ ఆఫ్ ఐరన్ అక్కర్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ ఇన్ ఎయిర్. పైన యాక్టివిటీ నుంచి మనమే అర్థం చేసుకున్నాం, ఐరన్ అనేది కరోడ్ అవ్వాలి అంటే మనకి వాటరు ఎయిర్ తప్పకుండా కావాలి. కరోజన్ ఆఫ్ ఐరన్నే మనం ఏమంటాము అంటే రస్టింగ్ అని కూడా అంటాం. ద కెమిస్ట్రీ ఆఫ్ కరోజన్ ఇస్ క్వైట్ కాంప్లెక్స్ బట్ ఇట్ మే బి కన్సిడర్డ్ ఎసెన్షియల్లీ యాజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ ఫినామినల్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అని అనుకోవచ్చు. ఎలక్ట్రోకెమికల్ అంటే ఏంటి అంటే మనం ఎలక్ట్రోకెమికల్ సెల్స్ చూస్తాం కదా, ఎలక్ట్రోలసిస్ రియాక్షన్స్ ఇవన్నీ చూసారు కదా మీరు. పాజిటివ్ ఎలక్ట్రోడు, నెగిటివ్ ఎలక్ట్రోడు, కరెంట్ పాస్ చేస్తే ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. సెల్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ లెసన్లో సెల్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఎట్లా అయితే ఒక ప్రాసెస్ జరుగుతుందో ఇది కూడా అట్లాంటి ప్రాసెసే అంట. ఆ బ్యాటరీ లేదా సెల్లో జరిగే ప్రాసెసే ఇక్కడ కూడా జరుగుతుంది, అది ఎట్లానో చూద్దాం. డ్యూరింగ్ కరోజన్ ఎట్ ఏ పర్టికులర్ స్పాట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మేడ్ ఆఫ్ ఐరన్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అండ్ దట్ స్పాట్ బిహేవ్స్ యాజ్ అన్ యానోడ్. జాగ్రత్తగా వినండి ఇప్పటి నుంచి. కరోజన్ జరిగేటప్పుడు ఐరన్తో తయారు చేసిన ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, ఐరన్తో తయారు చేసిన ఒక ఆబ్జెక్ట్కి కరోజన్ జరుగుతుంది మనకి. ఓకేనా, కరోజన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఐరన్తో తయారు చేసిన ఒక వస్తువు ఏదైతే ఉందో దాని మీద ఒక చిన్న స్పాట్ దగ్గర ఒక ప్రదేశంలో మనకి ఏమవుతుంది అంటే ఆక్సిడేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆక్సిడేషన్ జరగటం అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి అది యానోడ్ లాగా బిహేవ్ చేయటం మొదలు పెడుతుంది. ఓకేనా, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఒక సెల్ మీరు తీసుకున్నట్లయితే, బ్యాటరీ తీసుకున్నట్లయితే, బ్యాటరీ బయట ఏ ఎలక్ట్రోడ్ ఐ మీన్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ని ఏమంటామో పాజిటివ్ ఎలక్ట్రోడ్ని ఏమంటాము? ఓకే, బ్యాటరీ బయట, బ్యాటరీ లోపల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా బ్యాటరీ బయట మనం చూసినట్లయితే సాయికిరణ్ మైక్ ఆఫ్ చేసుకో. సో బ్యాటరీ బయట ఏంటిది, యానోడ్ అనేది పాజిటివ్ ఎలక్ట్రోడ్, క్యాథోడ్ అనేది నెగిటివ్ ఎలక్ట్రోడ్, అంతేనా? అర్థమవుతుందా? క్లియర్గా చెప్పాలి ఇంకా. ఏ పేరా? ఏం అర్థం కాలేదు దాంట్లో నీకు? అది ఇప్పుడే బ్రో చెప్పేది, కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. అది ఇంకా చెప్పలా, కంప్లీట్ అవ్వలేదు. ఇంతవరకు అర్థమైంది కదా, రస్టింగ్ అనేది వాటర్ ఎయిర్ యొక్క ప్రెజెన్స్లో జరుగుతుంది. నెక్స్ట్ది అది ఒక ఎలక్ట్రోకెమికల్ ఫినామినా. ఇంతవరకు అర్థమైందా అందరికీ? Yes, bro. ఇప్పుడు క్యాథోడ్లు యానోడ్లు గురించి మాట్లాడుకుందాం. సో పాజిటివ్ అయాన్ అంటే ఏమని చెప్పారు, అయాన్స్ విషయంలో రాసుకుందాం. పాజిటివ్ అయాన్ అంటే ఏంటి? క్యాటయానా, యానయానా? పాజిటివ్ అయాన్ ఈజ్ ఈక్వల్ టు క్యాటయాన్. నెక్స్ట్ది నెగిటివ్ అయాన్, యానయాన్. నెక్స్ట్ది సెల్లులు,
సెల్ డ్రా చేస్తాను చూడండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి, అనుకోమాకండి, ఇప్పుడు వెళ్ళి వస్తాను. హలో, సారీ, ఏంటి హలో, సారీ సారీ, యాక్చువల్గా మళ్ళీ చెప్తాను లేండి. ఓకే, సో ఇది అందరు ఉన్నారు కదా, ఇది బ్యాటరీ అనుకున్నా, ఓకేనా? చెప్పేది జాగ్రత్తగా వినండి, ఓకేనా? చెప్పేది జాగ్రత్తగా వినండి, అదేగా చెప్తున్నాను. అయిపోయిన తర్వాత అడగండి క్వశ్చన్. ఇది నెగిటివ్ టెర్మినల్, దీన్ని ఏమంటాము, బయట నుంచి చూస్తున్నాం. ఇది నెగిటివ్ టెర్మినల్ ఏంటిది మనకి? కాథోడ్. నెక్స్ట్ ఇది ఇటువైపు చూసుకుంటే పాజిటివ్ టెర్మినల్. ఏంటిది ఇది? యానోడ్. ఓకేనా? సో అయాన్స్కి ఇక్కడికి డిఫరెన్స్ వచ్చేసింది. ఇక్కడ బ్యాటరీలో లేదా సెల్లులో నెగిటివ్ టెర్మినల్ని ఏమంటున్నాం? క్యాథోడ్ అంటున్నాం, పాజిటివ్ టెర్మినల్ యానోడ్ అంటున్నాం. ఇప్పుడు సెల్ లోపల చూద్దాం, ఓకేనా? ఇది సెల్ బయట, ఇప్పుడు సెల్ లోపల చూద్దాం. సారీ, ఓకే, ఇది సెల్ లోపల. ఇది ఏ టెర్మినల్ అంటే ఇది పాజిటివ్ టెర్మినల్. దీన్ని ఏమంటాము తెలుసా? పాజిటివ్ టెర్మినల్ ఏమంటామంటే లోపల క్యాథోడ్ అంటాం. నెగిటివ్ టెర్మినల్ని యానోడ్ అంటాం. ఓకేనా? సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇక్కడ బ్యాటరీ విషయంలో మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా ఈ అయాన్స్ గురించి మీకు ఫుల్ క్లారిటీ, పాజిటివ్ అయాన్ని క్యాటయాన్ అంటామని, నెగిటివ్ అయాన్ని యానయాన్ అంటామని చెప్పేసి మీకు ఫుల్ క్లారిటీ, అవునా కాదా? ఇప్పుడు బ్యాటరీ విషయంలో మనం ఎప్పుడు మాట్లాడుకున్నా, మనం ఏం మాట్లాడుకుంటాం అంటే బ్యాటరీ బయట గురించి మాట్లాడుకుంటాం, బ్యాటరీ లోపల గురించి ఎప్పుడు మాట్లాడుకోం. సో బ్యాటరీ విషయంలో కూడా
పాజిటివ్ అయాన్ సారీ పాజిటివ్ ఎలక్ట్రోడ్ని ఏమంటాం యానోడ్ అంటాము, నెగిటివ్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అంటాం. బ్యాటరీ విషయం మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు బ్యాటరీ ఎట్లా పనిచేస్తుందని బయట నుంచి చూస్తాం మనం అంతే, లోపల ఏం జరుగుతుందో అస్సలు పట్టించుకోం. సో ఆ కండిషన్లో పాజిటివ్ ఎలక్ట్రోడ్ని ఏమంటాం యానోడ్ అంటాము, నెగిటివ్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అంటాం. ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు ఎలక్ట్రాలసిస్ ఇంతవరకు క్లియరా లేదా చెప్పండి? జస్ట్ నేమ్ అంతే అది. ఇప్పుడు ఎలక్ట్రాలసిస్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి మనకి. ఎలక్ట్రాలసిస్ చేసేటప్పుడు ఎలక్ట్రాలసిస్ ఇప్పుడు సెల్ లోపల జరిగేది ఏంటిది? సెల్ లోపల జరిగేది ఎలక్ట్రాలసిస్సే, ఓకేనా? అట్లానే మనం ఒక యాసిడ్ సొల్యూషన్లో కరెంట్ని పాస్ చేసినప్పుడు జరిగేది ఏంటిది? ఎలక్ట్రాలసిస్. నెక్స్ట్ది గోల్డ్ ప్లేటింగ్ చేయడానికి వాడతారే వస్తువుల మీద, గోల్డ్ ప్లేటింగ్ ఎట్లా చేస్తారు? పెయింట్ ఏరేమి ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అని ప్రాసెస్ చేస్తారు. ఒక టెర్మినల్ మే ఒక టెర్మినల్ ఏమో గోల్డ్ ఉంటుంది, ఇంకోటి ఏమో వేరేది ఏదో ఉంటుంది. సో ఆ గోల్డ్ నుంచి ఇట్లా వచ్చి కలిసేటట్టు చేస్తారు. అర్థమవుతుందా? ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటి అంటే ఒక సొల్యూషన్లో మనం కరెంట్ పాస్ చేయటాన్ని ఎలక్ట్రాలసిస్ అంటాం. క్లియరా మీకు? ఇట్లా పెడతారు కదా, మీకు గుర్తుండే ఉంటుంది. ఇట్లా పెడతారు, ఇక్కడ రాడ్స్ పెడతారు, ఇది ఒక రాడ్. ఏ లెసన్లో? సో మీకు ఎలక్ట్రాలసిస్ అంటే తెలుసు కదా, ఇట్లా వాటర్ ఉంటాయి, వాటర్ కాదు సొల్యూషన్ ఉంటుంది, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం కరెంట్ అనేది పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఇక్కడ జరిగేటప్పుడు పాజిటివ్ ఎలక్ట్రోడ్ని ఏమంటాము అంటే క్యాథోడ్ అంటాము. లోపల పాజిటివ్ ఎలక్ట్రోడ్ని ఏమంటాము? క్యాథోడ్ అంటాము. నెగిటివ్ ఎలక్ట్రోడ్ని ఏమంటాము? యానోడ్ అంటాము, ఓకేనా? అది నేను చెప్పేది. సో ఈ సెల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? పెద్ద సెల్ ఈ ఎలక్ట్రోలసిస్ ప్రాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. దీంట్లో పాజిటివ్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అని, నెగిటివ్ ఎలక్ట్రోడ్ని యానోడ్ అని అంటాం. ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటే వేటిని అట్రాక్ట్ చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ఓకేనా? నెగిటివ్ ఎలక్ట్రోడ్ అంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్ అంటే ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది, ఓకేనా? నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ తీయటం కాదు, ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది అని చెప్పాలి. పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఏమో ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఏమో ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది, బయటికి పంపిస్తుంది. క్యాథోడ్ ఏమో లోపలికి, సారీ పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఏమో లోపలికి తీసుకుంటుంది. ఇది అర్థం. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా? పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఏమో క్యాథోడ్, దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉండేది కాబట్టి ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేసుకుంటుంది ఎలక్ట్రాన్స్ని. యానోడ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. క్లియరా అందరికి? ఏమైనా డౌట్ ఉందా? ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా? సో ఇక్కడ చూస్తే అది ఏంటి? సాయి కిరణ్ ఒకసారి ఆగు, చెప్పమ్మా ఎవరు అడుగుతుంది. ఫస్ట్ డయాగ్రామ్లో బయట నుంచి నెగిటివ్ వచ్చి క్యాథోడ్, ఇదా? ఇది జస్ట్ మన నేమింగ్ అంతే. మీరు ఇదివరకు ఏం చదువుకున్నారు? బ్యాటరీ బయట నుంచి చూసినప్పుడు. ఇప్పుడు నేనేం చెప్పలే దీని గురించి, ఇదివరకు మీకు తెలిసిందే ఇది, అవునా కాదా? ఇదివరకు మీకు తెలిసింది గుర్తు చేశారు, అక్కడ అట్లా ఉంటుంది ఇక్కడ ఇట్లా ఉంటుంది అని చెప్తున్నా అంతే. సో పాజిటివ్ దాన్ని యానోడ్ అంటారు మీరు బ్యాటరీలో, పాజిటివ్ ఎలక్ట్రోడ్ని బ్యాటరీ బయట పాజిటివ్ ఎలక్ట్రోడ్ని యానోడ్ అంటారు, నెగిటివ్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అంటాడు. పేరు అట్లా పెట్టారు అంతే జస్ట్. ఇక్కడ మాత్రం లోపల బ్యాటరీ లోపల ఎలక్ట్రాలసిస్ జరిగే కాడేమో పాజిటివ్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అని, నెగిటివ్ ఎలక్ట్రోడ్ని యానోడ్ అని అంటారు, ఓకేనా? సాయి కిరణ్ చెప్పు బ్రో.
సాయి కిరణ్. చెప్పండి. ఏంటిది ఇప్పుడు చెప్పాడు కదా బ్రో, అంటే నెగిటివ్ హైడ్రోజన్స్ ని అదే మాలిక్యూల్స్ ని రిలేట్ చేస్తుంది అన్నారు కదా బ్రో, అది అసలు అర్థం అవ్వదు బ్రో. చిన్న ఇది అర్థమైందా నీకు ఈ కాన్సెప్ట్? అర్థమైందా? అర్థమైంది బ్రో. ఇదంతా అర్థమైంది. అవును బ్రో. ఓకే, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇది అర్థం కాలేదు అంతేనా? ఆక్సిడేషన్ అంటే ఏంటి అనేది అర్థం కాల అంతేనా? ఆక్సిడేషన్ అర్థమైంది బ్రో. మరి ఏం అర్థం కాలి నీకు? ఇప్పుడు మీరు ఎలక్ట్రోలైసిస్ అన్నారు కదా బ్రో, అది అందులో మీరు నెగిటివ్ టెర్మినల్ అనేది హైడ్రోజన్ రిలీజ్ చేస్తారు అన్నారు కదా. హైడ్రోజన్ అనే మాట నేను అనలేదు. ఓకేనా, హైడ్రోజన్ గురించి ఏం మాట్లాడా, ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడాను. నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఎందుకు రిలీజ్ చేస్తుంది? నెగిటివ్ చార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఎక్కువ నెగిటివ్ చార్జ్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని. ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది రిలీజ్ చేస్తుంది. పాజిటివ్ చార్జ్ అంటే ఏంటి? దీని దగ్గర ఎలక్ట్రాన్స్ లేవని, కాబట్టి ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ మీకు ఎలక్ట్రోడ్స్ ఏం మారట్లా, వాటి ఫంక్షన్ ఏం మారట్లా. పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఎప్పుడైనా కూడా ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఎప్పుడైనా ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. కానీ నేమ్సే మారుతున్నాయి జస్ట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ది. సో ఇది క్యాథోడ్ ఏంటి, యానోడ్ ఏంటి అని అర్థమైంది. యానోడ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. క్యాథోడ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటది. ఓకే, ఇప్పుడు యానోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే బదులు మీకు ఆ డయాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడే చెప్పేస్తాను చూడండి. ఇది ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్ లాగా పనిచేస్తుంది. ఓకేనా? ఒక ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ లాగా పనిచేస్తుంది. ఈ ఏరియా ఏమో యానోడ్ అంట, ఈ ఏరియా ఏమో క్యాథోడ్. ర్యాండమ్గా ఉంటాయి. నేచర్లో ఏది ఫిక్స్డ్గా హ్యూమన్ మేడ్ లాగా పర్ఫెక్ట్గా ఉండదు కదా, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. యానోడిక్ సైట్. యానోడ్ దగ్గర ఏమవుతుంది అంటే ఐరన్ అనేది, ఐరన్ ఎఫ్ఈ అంటే ఫెర్రం, ఐరన్ ఐరన్ అనేది ఎఫ్ఈ ప్లస్ టూ ఎలక్ట్రాన్స్, టూ ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. సో యానోడ్కి ఏ చార్జ్ ఉండిద్ది? యానోడ్కి ఏం చార్జ్ ఉండిద్ది ఎలక్ట్రోలైటిక్ సెల్లో? ప్లస్. నెగిటివ్ ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా. యానోడ్ అంటే నెగిటివ్ చార్జ్, దీంట్లో మనకి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ యానోడిక్ స్పాట్ దగ్గర ఏం జరుగుతుంది మీకు గుర్తు? ఇది ఊర డైరెక్ట్ చెప్పేస్తే అయిపోయింది. మీకు గుర్తుండాలని ఇదంతా చెప్పాను, ఏ రియాక్షన్ ఎక్కడ రాయాలి అని గుర్తుండాలని. సో యానోడిక్ సైట్ దగ్గర రియాక్షన్ ఎట్లా రాస్తారు? ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి ఐరన్ నుంచి, ఎఫ్ఈ ప్లస్ టూ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఉట్టి ఎఫ్ఈ ప్లస్ టూ ఎందుకు వచ్చింది? ఆక్సిజన్తో రియాక్ట్ అయింది. O2 2- అనే ఒక అయాన్ ఉండేది తెలుసా మీకు? O2 2. తెలీదా? ఓకే, యాక్చువల్గా దీనికేమో నెగిటివ్ చార్జ్ వచ్చింది. ఈ ఎలక్ట్రాన్స్ ఎవరు తీసుకుంటారు అంటే ఆక్సిజన్ తీసుకునిద్ది. ఐరన్కి ఏమో పాజిటివ్ చార్జ్ వచ్చింది కదా, టూ ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేసిద్ది. ఎక్కడ? యానోడిక్ సైడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేసిద్ది. ఈ ఎలక్ట్రాన్స్ని ఎవరు తీసుకుంటారు? ఆక్సిజన్ తీసుకుంటుంది. ఓకేనా? తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఆక్సిజన్కి ఏ చార్జ్ వచ్చింది ఎలక్ట్రాన్స్ తీసుకోగానే? నెగిటివ్ చార్జ్ వచ్చింది కాబట్టి ఈ పాజిటివ్ చార్జ్ ఈ నెగిటివ్ చార్జ్ కలిసిపోయి Fe2O3 అని చెప్పేసి ఒక రస్ని ఫామ్ చేస్తాయి. ఐరన్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. ఎఫ్ఈ ప్లస్ టూ అంటున్నారు, O2 2 అంటున్నారు.
FeO2 అని ఒక కెమికల్ ఫామ్ అవ్వచ్చు కదా, FeO3 ఎందుకు ఫామ్ అవుతుంది అని డౌట్ వచ్చింది ఎవరికన్నా? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ Fe+2 O2-2 అంటున్నారు, మరి Fe2O3 అనేది ఎట్లా ఫామ్ అయింది? యాక్చువల్గా దీనికి చాలా డెప్త్ కాన్సెప్ట్ ఉంది. ఈ క్వశ్చన్ని మీరు గుర్తుపెట్టుకోండి, నేనే అడిగాను క్వశ్చన్ కూడా. క్వశ్చన్ని మీరు గుర్తుపెట్టుకోండి తప్పకుండా. 2 types of iron ఐరన్కి అయాన్స్ రెండు రకాలు ఉంటాయి, మీరు తర్వాత చదువుకుంటారు. Fe2O3 ఎట్లా ఫామ్ అవుతుంది, Fe3O4 అనుకుంటా, ఇంకోటి ఏదో ఉంటుంది, అది ఎట్లా ఫామ్ అవుతుందో తర్వాత తెలుసుకుంటారు. ఫ్యూచర్లో ఇంటర్లో చెప్తారు మ్యాక్సిమం. ఓకేనా? సో రస్ట్ అనేది ఫామ్ అయింది. ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యానోడిక్ సైట్ దగ్గర Fe ఏమవుతుంది, Fe+2+2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఓకేనా? ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తాయి, ఆక్సిజన్కి వెళ్తాయి. ఆక్సిజన్ మనకి దీంతో కలిసిపోయింది Fe2O3 అని చెప్పేసి ఒక కెమికల్ ఫామ్ అయింది. ఇక్కడ దీన్ని ఎట్లా చూపిస్తారు అంటే, దీన్ని ఏమంటారు, ఈ ప్రాసెస్ని ఏమంటారు, ఆక్సిజన్ కలవటాన్ని ఆక్సిడేషన్ అంటారు. సో ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ని తీసుకుందా? కన్ఫ్యూజ్ అవుతారు యాక్చువల్గా కొంచెం. ఈ ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంది కదా, ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంది, O2 దగ్గరికి కొన్ని 4 ఎలక్ట్రాన్స్ వచ్చినాయంట. ఓకేనా? సో వీటికి వాటర్ యొక్క అవైలబిలిటీ కూడా కావాలి. వాటర్లో ఏమవుతుందంటే, ఈ రియాక్షన్ క్లియర్గా అర్థం చేసుకుందాం. ఆక్సిజన్ ఉంది, ఓకే పక్కన పెట్టేయండి. ఈ H+ ions ఎక్కడి నుంచి వచ్చినాయి వాటర్లో అంటే, మనకి అట్మాస్ఫియర్తో కాంటాక్ట్లో ఉన్న వాటర్లో మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇట్లా అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్ చాలా వాటికి డిజాల్వ్ అయి ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు వాటర్ని తీసుకెళ్ళి, వాటర్లో మీరు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకెళ్ళి డిజాల్వ్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది తెలుసా? వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకెళ్ళి డిజాల్వ్ చేస్తే, గుర్తుతెచ్చుకోండి, వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ని డిజాల్వ్ చేసేసి షుగర్ మిక్స్ చేస్తే ఏం తయారవుతుంది? గుర్తు రావట్లేదా మీకు? ఎవరికి తెలియదా? కూల్ డ్రింక్స్ ఎవరు తాగరా? సాఫ్ట్ డ్రింక్స్ అనేవి ఎట్లా తయారు చేస్తారు? గ్లూకోజ్ కాదు బ్రో, గ్లూకోజ్కి సంబంధం లేదు అసలు. కూల్ డ్రింక్స్ తాగరా, సోడాలు, కూల్ డ్రింక్స్ ఎవరు తాగరా మీలో? కూల్ డ్రింక్ అనేది ఎట్లా తయారు చేస్తారు చెప్పండి. కార్బోనేటెడ్ వాటర్ అంటే ఏంటి, కార్బన్ కలిపిన వాటరా? వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేసి షుగర్ బాగా కలుపుతారు. అర్థమవుతుందా? వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ బాగా పాస్ చేసి షుగర్ కలుపుతారు, దాన్ని మనం ఏమంటాం, కూల్ డ్రింక్ అంటాము, లేకపోతే సోడా అంటాం, ఏదో ఒకటి అంటాం. ఓకే, సో ఇప్పుడు వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయితే ఒక యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది, కార్బోనిక్ యాసిడ్. దాని పేరేంటి? కార్బోనిక్ యాసిడ్. మన కూల్ డ్రింక్స్లో ఉండే యాసిడ్ పేరేంటి? కూల్ డ్రింక్స్లో ఉండే యాసిడ్ పేరు. అర్థమవుతుందా మీకు అసలు చెప్పేది? ఉన్నారా అసలు ఇక్కడ ఎవరన్నా? కూల్ డ్రింక్ అనేది ఎట్లా తయారు చేస్తారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కూల్ డ్రింక్ అనేది ఎట్లా తయారు చేస్తారు? వాటర్ లో కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేసి షుగర్ మిక్స్ చేస్తే మీకు కూల్ డ్రింక్ అనేది తయారైపోతుంది. నెక్స్ట్ది, దాంట్లో ఉండే యాసిడ్ పేరేంటిది? కార్బోనిక్ యాసిడ్. యాసిడ్ ఉండే గుణం ఏంటిది? ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుందా, హైడ్రోజన్ ని రిలీజ్ చేస్తుందా? హైడ్రోజన్ అయాన్స్ ని రిలీజ్ చేస్తారు. ఎప్పుడైనా ఏ యాసిడ్ అయినా కూడా హైడ్రోజన్ అయాన్స్ ని రిలీజ్ చేస్తారు.
ఇప్పుడు కార్బోనిక్ యాసిడ్ అంటున్నాం, కూల్ డ్రింక్ లో ఉండేది కార్బోనిక్ యాసిడ్ అంటున్నాం. దాని ఫార్ములా ఏంటి అంటే H2CO3. ఓకేనా? H2CO3 అనే ఒక యాసిడ్ అనేది ఉంటుంది దేంట్లో, కూల్ డ్రింక్ లో. ఇది ఒక యాసిడ్ కదా, ఈ యాసిడ్ ఏం చేస్తుంది, హైడ్రోజన్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో ఈ రియాక్షన్ లో మనకి H+ అయాన్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? H+ అయాన్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి? వాటర్ నుంచి. వాటర్ లో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అవ్వటం వల్ల H2CO3 అనేది ఒక యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆ యాసిడ్ నుంచి మనకి H+ అయాన్స్ వస్తున్నాయి. అర్థం అవుతుందా? వాటర్ లో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అవటం వల్ల ఏం ఫామ్ అవుతుంది, ఏం యాసిడ్? కూల్ డ్రింక్ లాగా ఒక కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆ యాసిడ్ నుంచి మనకి H+ అయాన్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇది విషయం. సో రియాక్షన్ చూపించారు, అక్కడ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ దగ్గరికి వెళ్తున్నాయి అని చెప్పాం కదా. సో O2+4H+ ఇక్కడ నుంచి 4H+ అయాన్స్ తీసుకుంటుంది, ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు 2H2O. మైక్ ఆఫ్ చేసుకోండి అమ్మా. 4HO2 ఉంది అంటే 2H2O వచ్చింది. కాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఇది. కాథోడ్ అని ఎందుకు అన్నాము అంటే కాథోడ్ కి ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్. సో ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది. ఒక చోట ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇటు ఒక ఎలక్ట్రాన్ అది రెండు ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవటమే కాదు, ఇక్కడ ఎన్ని ఐరన్ ఆటమ్స్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి కదా. సో కాథోడ్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి ఎలక్ట్రాన్ కాథోడ్ దగ్గరికే వచ్చేది. ఇక్కడ చాలా ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయితే రిలీజ్ అయిన ప్రతి ఎలక్ట్రాన్ కాథోడ్ దగ్గరికే వచ్చేది. అవునా కదా? అన్ని ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి కాథోడ్ దగ్గరికి. కొన్ని ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే ఆక్సిజన్కి వెళ్తాయి. అర్థమవుతుందా? కొన్ని ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ దగ్గరికి వెళ్తాయి, కొన్ని ఎలక్ట్రాన్స్ కాథోడ్ దగ్గరికి వస్తాయి. ఇది నేచర్ కదా, నేచర్లో పర్ఫెక్ట్గా ఉండదు ఏది అంటే అట్లా చెప్పకూడదులే. సో ప్రాసెస్ అనేది ఇట్లా ఉంటుంది, రఫ్గా ఉంటుంది ప్రాసెస్. కొన్ని ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్కి వెళ్ళిపోతాయి, ఆక్సిజన్ ఏమవుతుంది, ఆక్సైడ్ అయాన్ లాగా ఫామ్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది ఆక్సిజన్ మీదకి. కొన్ని ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, కాథోడ్ అనేది ఎంతో కొంత ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్న H+ అయాన్స్తో కలిసి ఇక్కడ మనకి వాటర్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా? సో టోటల్గా మన రియాక్షన్ ఏంటి అంటే, కాథోడ్ దగ్గర యానోడ్ దగ్గర కలిపి చూస్తే ఓవరాల్ రియాక్షన్ మనకి బయటకు ఎట్లా కనిపిస్తుంది అంటే, 2Fe ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ వాటర్లో ఉన్న H+ అయాన్స్. ఏ వాటర్లో? డిస్టిల్డ్ వాటర్లో కాదు. డిస్టిల్డ్ వాటర్లో ఈ రియాక్షన్ జరుగుతుందా? జరగదు. తప్పకుండా కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఈ రెండు డిజాల్వ్ అయి ఉండాలి వాటర్లో. కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయి ఉండాలి, ఆక్సిజన్తో కాంటాక్ట్లో ఉండాలి సర్ఫేస్ అనేది. ఐరన్ అనేది ఆక్సిజన్తో కాంటాక్ట్లో ఉండాలి. ఆ వాటర్లో తప్పకుండా కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయి ఉంటేనే మనకి H+ అయాన్స్ వస్తాయి. ఓకేనా? సో ఎయిర్ యొక్క ప్రెజెన్స్, ఆక్సిజన్ అంటే అర్థం ఏంటి, ఎయిర్ ఉండాలి అని అర్థం. ఈ ఐరన్ అనేది ఆక్సిజన్తో కాంటాక్ట్లో ఉండాలి. నెక్స్ట్ది వాటర్. ఏం వాటర్? ఉట్టి వాటర్ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయిన వాటర్. కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయిన వాటర్. సో ఈ మూడు కలిస్తే మనకి 2Fe+2. ఎఫ్ఈకి ఏమో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇది వెళ్ళి ఆక్సైడ్ అయాన్తో కలుస్తుంది. ఓకేనా? వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది ఓవరాల్ రియాక్షన్. ఇక్కడ ఆక్సైడ్ ఫార్మేషన్ చెప్పట్లా. ఓకేనా? ఆక్సైడ్ ఫార్మేషన్ చెప్పట్లా. కానీ కొన్ని ఎలక్ట్రాన్స్ని ఎవరు తీసుకుంటారు, ఆక్సిజన్ తీసేసుకొని మనకి నెగిటివ్ ఛార్జ్ వచ్చేసి ఆక్సైడ్ అయాన్ వచ్చి Fe+2 అయాన్తో కలిసి
అదేంటి ఫెర్రిక్ ఆక్సైడ్ ఫెర్రస్ ఆక్సైడ్ టూ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఫామ్ అవుతుంది. ఓకేనా, క్లియరా అన్నాడు. కన్ఫ్యూజింగ్గా ఉందా, డౌట్ ఉంటే అడగండి చెప్తాను. అంత క్లియర్గా అంత ఈజీగా అర్థం కాదు నాకు తెలిసినంతవరకు. అర్థమైపోయిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఏం డౌట్స్ లేవా? అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదు బ్రో? అంజి మైక్ ఆన్ చేసుకో ఒకసారి. ఎక్కడి నుంచి అర్థం కాలేదు నీకు? మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. యానోడ్ అంటే క్లారిటీ వచ్చిందా నీకు? యానోడ్ అంటే ఏంటి? నెగిటివ్ ఎలక్ట్రోడ్. యానయాన్ గురించి అడగలేదు నేను. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో యానోడ్ అంటే ఏంటి? నెగిటివ్ ఎలక్ట్రాన్. నెగిటివ్ ఎలక్ట్రాన్ కాదు, నెగిటివ్ ఎలక్ట్రోడ్. సో నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయా అట్రాక్ట్ అవుతాయా? నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తుందా అట్రాక్ట్ చేసుకుంటుందా? రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఐరన్ అనేది రిలే అంటున్నారంటే రస్ట్ ఫార్మేషన్ స్టార్ట్ అయినప్పుడు ఐరన్ అనేది ఏం చేస్తుంది అంటే ఎఫ్ఈ ప్లస్ టూ లాగా ఫామ్ అయ్యి టూ ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తాయో చూద్దాం. ఆ ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తాయి అంటే ఎవరు అట్రాక్ట్ చేస్తారు ఎలక్ట్రాన్స్ని? పాజిటివ్ ఎలక్ట్రోడ్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది. పాజిటివ్ ఎలక్ట్రోడ్ని ఏమంటాం? క్యాథోడ్ అంటాం. ఓకేనా, పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఆక్సిజన్, ఆల్రెడీ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఉంటుంది మనకి, లేదా వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ఉంటుంది. దీంతోపాటు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి వెళ్తున్నాయి. సో ఆక్సిజన్, ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు హెచ్ ప్లస్ ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది డిజాల్వ్ అయింది. నార్మల్ వాటర్లో, అట్మాస్ఫియర్లో దొరికే వాటర్లో మనకి ఏంటి అంటే తప్పకుండా అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇట్లాంటివి డిజాల్వ్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయిందో అప్పుడు ఒక యాసిడ్ అనేది ఫామ్ అయింది. వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అంటేనే కార్బోనిక్ యాసిడ్. వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి? కార్బోనిక్ యాసిడ్. కార్బోనిక్ యాసిడ్ ఏ యాసిడ్ అయినా ఏ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది? హెచ్ ప్లస్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. అర్థమైందా? అంజి ఇప్పుడు నువ్వు యాసిడ్స్ బేసెస్ చదువుతున్నావు, పిహెచ్ ఎట్లా కనుక్కోవాలని అడుగుతున్నావు చాలా రోజుల నుంచి. పిహెచ్ అంటే మైనస్ లాగ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్, అంతేనా? నాకు గుర్తులేదు, మీరే చెప్పండి. ఓకే ఓకే, హెచ్ ప్లస్ అయాన్ దీన్ని బట్టి యాసిడ్స్ బేసెస్ ఏం అర్థం కాలేదు అన్నట్టు అయితే. యాసిడ్ అంటే ఏంటి అంటే హెచ్ ప్లస్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. యాసిడ్కి ఉన్న ప్రాపర్టీ అది. సో మనం ఏమంటున్నాం, వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అవ్వటం వల్ల కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అది ఒక యాసిడ్ కాబట్టి ఏ ఆన్సర్ రిలీజ్ చేస్తుంది? నువ్వు ఒక్కడే మాట్లాడు అంజి, హెచ్ ప్లస్ ఆన్సర్ రిలీజ్ చేస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ ఫోర్ హెచ్ ప్లస్ అయాన్స్ ఫోర్ ఎలక్ట్రాన్స్ తో కలిస్తే న్యూట్రలైజ్ అయిపోయింది కదా. ఫోర్ పాజిటివ్ చార్జెస్ ఫోర్ నెగిటివ్ చార్జెస్ కలిసిపోయి న్యూట్రలైజ్ అయిపోతే ఫోర్ హెచ్ టూ ఓ ఉన్నాయి, 2H2O అని వాటర్ అనేది ఫామ్ అయిపోయింది. ఇది క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్. ఇక్కడ మరి ఎఫ్ఈ ప్లస్ టూ ఒకటే ఫామ్ అయింది కదా, O3 ఎట్లా ఫామ్ అయింది? ఆక్సైడ్ ఎట్లా ఫామ్ అయింది అంటే ఈ కొన్ని ఎలక్ట్రాన్స్, అన్ని ఎలక్ట్రాన్స్ని క్యాథోడ్ అట్రాక్ట్ చేసుకోదు, కొన్ని ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్ తీసుకొని O2-2 అనే ఒక ఆక్సైడ్ అయాన్ని ఫామ్ చేసి ఆ ఆక్సైడ్ అయాన్ దీంతో కలిసిపోయి ఫెర్రిక్ ఆక్సైడ్ అని చెప్పేసి ఒక కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. దీన్నే మనం ఏమంటాం? రస్ట్ అంటాం, తుప్పు అంటాం. ఓకేనా, ఇది ప్రాసెస్ ఆఫ్ రస్టింగ్. అర్థమైందా? ఓకే ఓకే.
రెస్టింగ్ క్లియర్ కదా అందరికి, ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఇంకెవరికి డౌట్ లేదు కదా? సో ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్, కరోజన్ని ఎట్లా ఆపాలి? ఇప్పుడు ఐరన్ వస్తువు తెచ్చిపెట్టుకున్నారు, అది ఊరికనే తుప్పు పట్టి పాడైపోయింది అంటే, తుప్పు అంటే ఏంటి, ఊరికనే ఇరిగిపోయింది కదా, బలహీనం అయిపోయింది. ఐరన్ అంటే స్ట్రాంగ్ అన్నట్టు, తుప్పు పట్టిపోయిన ఐరన్ అంటే ఊరికనే ఇరిగిపోయింది. సో చాలా సిచ్యువేషన్స్లో అది చాలా డేంజర్స్ని కూడా కాజ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐరన్ బ్రిడ్జెస్ ఉంటాయి, ఓకేనా, లేకపోతే ట్రైన్స్ అనేవి ఐరన్ రైల్స్ మీదే కదా నడిచేది. ఎక్కడన్నా తుప్పు పట్టిపోయి ఇరిగిపోయింది అనుకోండి, చాలా డేంజరస్ కదా అది. సో రస్టింగ్ అనేది చాలా డేంజరస్గా ఉంటుంది. ఆ రస్టింగ్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తారు అంటే, ఫస్ట్ది ఏ ఉన్నప్పుడు మాత్రమే రస్టింగ్ జరుగుతుంది, బోత్ వాటర్ ఉండాలి, ఎయిర్ ఉండాలి, వాటర్ ఉండాలి, ఎయిర్ ఉండాలి, రెండు ఉంటే మాత్రమే రస్టింగ్ అనేది జరుగుతుంది. ఉట్టి వాటర్ ఉన్నా రస్టింగ్, ఉట్టి ఎయిర్ ఉన్నా కూడా రస్టింగ్ జరగదు. మెటల్ ఉండాలి ఫస్ట్, ఐరన్ ఉండాలి. ఐరన్ వాటర్తో కాంటాక్ట్ అయ్యి, వాటర్తో అండ్ ఎయిర్తో బోత్ రెండింటితో కాంటాక్ట్ అయ్యి ఉంటేనే రస్టింగ్ జరుగుతుంది. కేవలం ఒకదానితోనే, ఉట్టి వాటర్తో అన్నా ఉట్టి ఎయిర్తో అన్నా కాంటాక్ట్ అయ్యి ఉంటే రస్టింగ్ జరగదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, రెండింటిని కానీ ఏదో ఒక దాన్ని కానీ కాంటాక్ట్లో లేకుండా చేయడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెయింట్ చేశారనుకోండి, ఐరన్ ఆర్టికల్ మీద ఫుల్గా ఒక గ్యాప్ కూడా లేకుండా మీరు పూర్తిగా పెయింట్ చేసేసారు, అప్పుడు వాటర్తో అండ్ ఎయిర్తో మనకి కాంటాక్ట్ అనేది పోతుంది కదా, కాబట్టి రస్టింగ్ అనేది జరగదు, ఓకేనా. అట్లానే వేరే మెటల్తో మనం కవర్ చేసాం అనుకోండి, ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా, ఏమంటాము, ఐరన్ కో సారీ గోల్డ్ని ఏదో అంటారు కదా, ఎలక్ట్రోప్లేటెడ్ గోల్డ్ని ఏదో అంటారు తెలుగులో, 1 గ్రామ్ గోల్డ్ కాదు ఇంకో ఏదో అంటారు, ప్లేటింగ్ చేసామని అంటారు అనుకుంటా. సో అట్లా ప్లేటింగ్ చేస్తారు, ఐరన్ని వేరే మెటల్స్తో ప్లేటింగ్ చేస్తారు, జింక్తో కానీ లెడ్తో కానీ, ఓకేనా. అట్లా ప్లేటింగ్ చేయటం వల్ల రెండు రకాల మెటల్స్తో ప్లేటింగ్ చేస్తారు, అంటే రెండు రకాల మెటల్స్తో కవర్ చేస్తారు. ఒక రకం ఏంటి అంటే, ఆ మెటల్ ఇంకా వేరే వాటితో రియాక్ట్ అవ్వదు అన్నట్టు. మనం గోల్డ్, కాపర్ ఇవన్నీ ఇనర్ట్ అనుకుందాం, ఇనర్ట్ అంటే కొంచెం స్టేబుల్గా ఉంటాయి, వేరే వాటితో రియాక్ట్ అవ్వు, కాబట్టి ప్యూర్ ఫామ్లో దొరుకుతాయి అనుకుందామా లేదా, గుర్తుందా మీకు? అట్లాంటి మెటల్ ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ అనుకుంటా, లెడ్ కూడా అట్లా వేరే వాటితో రియాక్ట్ అవ్వదు అనుకుంటాను చాలా వాటికు. అట్లా రియాక్ట్ అవ్వని మెటల్స్తో కవర్ చేస్తారు, అవి పాడవ్వవు, కింద ఉన్న ఐరన్ని పాడవనివ్వవు. ఐరన్ ఎందుకు పాడవదు అంటే, అది వాటర్కి ఎయిర్కి కాంటాక్ట్లో లేదు కాబట్టి పాడవకుండా ఉంటుంది. పైన ఉన్న మెటల్ ఎట్లానో అసలు అది దేంతో రియాక్ట్ అవ్వదు కాబట్టి ఇంకా అసలు ఆ సబ్స్టెన్స్ అనేది పాడవకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటి, బాగా రియాక్టివ్ మెటల్స్తో కవర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఉందనుకోండి, జింక్తో కవర్ చేసినప్పుడు అది రియాక్ట్ అయ్యి అది పాడైపోయేది, కానీ కింద ఉన్నది ఏంటిది, ఐరన్ అనేది పాడవదు. అర్థమైందా? ఎందుకు పాడవదు, ఎయిర్తో కాంటాక్ట్లో లేదు కాబట్టి పాడవదు ఐరన్ అనేది. కానీ పైన ఉన్న జింక్ బాగా రియాక్టివ్ కాబట్టి అది ఎయిర్తో వాటర్తో ఇవన్నీ కలిసిపోయి రియాక్ట్ అవుతూ ఉంటుంది, కానీ లోపల ఉన్న ఐరన్ మాత్రం పాడవదు. ఇది ఒక ప్రాసెస్, ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ ఇది. ఫస్ట్ది పెయింటింగ్, నెక్స్ట్ది ఎలక్ట్రోప్లేటింగ్, థర్డ్ది ఏంటి అంటే ఎలక్ట్రోకెమికల్ మెథడ్. ఇక్కడ విషయం ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, కొంచెం డీప్గా చెప్పాలి. ఇక్కడ ఐరన్ అనేది ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది, ఓకేనా. ఐరన్ అనేది ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది, అవునా కాదా? అసలు ఐరన్ అనేది ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేయకపోతే ఏం జరగదు కదా. సో ఇప్పుడు ఐరన్ కంటే హైలీ రియాక్టివ్ మెటల్ ఏదన్నా ఉందనుకోండి, ఐరన్ కంటే హైలీ రియాక్టివ్ మెటల్ ఏదన్నా ఉంటే ఐరన్ రిలీజ్ చేయకముందే ఎలక్ట్రాన్స్ని అది రిలీజ్ చేస్తుంది కదా, అవునా కదా?
ఐరన్ కంటే సోడియం అనేది హైలీ రియాక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే సోడియం అనేది విపరీతంగా రియాక్టివ్ అవుతుంది. ఓకేనా? సో ఆ సోడియం ఉంటే ఐరన్ రిలీజ్ చేయడానికి ముందే సోడియం రిలీజ్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని సోడియం ఇచ్చేస్తుంది. సో ఐరన్ అనేవి ప్లస్ టూ ఛార్జ్ వచ్చే అవకాశం ఉండదు ఇంకా ఐరన్కి, ఎందుకంటే పక్కన దీనికి ఇక్కడే సోడియం పెట్టామనుకో, ఆ సోడియమే రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎలక్ట్రాన్స్ని, అదే పాడవుతుంది ఉంటుంది, కానీ ఐరన్ అనేది పాడవకుండా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే దీనికి కాంటాక్ట్లో దీనికంటే కొంచెం బాగా రియాక్ట్ అయ్యే ఒక మెటల్ని పెడతారు, దాన్ని సాక్రిఫైషియల్ ఎలక్ట్రోడ్ అంటారు. సాక్రిఫైస్ చేస్తుంది ఐరన్ పాడవకుండా ఉండడానికి, తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటుంది. అంటే జింక్, మెగ్నీషియం అనేవి, మెగ్నీషియమేనా, ఎంజీ అంటే మెగ్నీషియం, ఇవనేది ఐరన్ కంటే చాలా రియాక్టివ్గా ఉంటాయి. సో ఇవేం చేస్తాయి, ఇవి ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేసి ఈ వీటి యొక్క ఆక్సైడ్స్ ఫామ్ అయ్యి ఇవి పాడైతే ఉంటాయి, కానీ పక్కనే ఉన్న ఐరన్ అనేది పాడవదు. ఇక్కడ ఎలక్ట్రో ప్లేటింగ్ చేసే పని లేదు, పెయింటింగ్ చేసే పని లేదు, కేవలం ఇట్లాంటి ఒక మెటల్ని ఐరన్కి కాంటాక్ట్లో పెడితే చాలు ఎలక్ట్రాన్స్ అనేవి ఇవి రిలీజ్ చేస్తాయి, ఐరన్ని రిలీజ్ చేయనియ్యవు. ఎందుకంటే ఐరన్ కంటే ఇవి ఎక్కువ రియాక్టివ్ కాబట్టి ఇవే ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ మెథడ్ని ఏమంటాం, ఎలక్ట్రోకెమికల్ మెథడ్ అంటాం. ఇక్కడ వరకు అర్థమైందా? చెప్పండి. అంటే ఇప్పుడు మనకి బ్రిడ్జీలు అంటే బ్రిడ్జి కట్టడం కదా, బ్రిడ్జికి జింక్ కోటింగ్ ఎందుకే చేస్తారు అప్పుడు? ఎందుకే చేస్తారు? లెడ్ ఆక్సైడ్ కోటింగ్ కానీ జింక్ కోటింగ్ అవును బ్రో, అది ఏం చేస్తారో నాకు తెలీదు, బట్ ఏదో మెజర్ అయితే తీసుకుంటారు. కాకపోతే యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ఎంతో కొంత తుప్పు ఉంటుంది కదా, దానికి రస్ట్ అనేది కనిపిస్తుంది కదా కొంచెం. మరి ఏం చేస్తారు నాకైతే అంత ఐడియా లేదు, కానీ అది చాలా డేంజరస్ యాక్చువల్గా. ఒకవేళ రస్ట్ వచ్చేసి ఏదో మెయింటెనెన్స్ చేస్తారనుకుంటా, ఏదన్నా పాడైపోగానే తీసేసి కొత్త రేలు వేయటము అట్లా చేస్తారనుకుంటా. ఓకేనా? ఇంతటికి అర్థమైంది కదా ఈ మూడు ప్రాసెసెస్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది, కరోజన్ని ఎట్లా ప్రివెంట్ చేస్తారు అనే దానికి క్వశ్చన్. మ్యాక్సిమం ఇది అడగరు, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి ఈ రియాక్షన్ అడగరు. బట్ అడిగినా మీరు రాయగలిగేటట్టు ఉండాలి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఏం లేదు, యానోడ్ దగ్గర ఇది జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర ఇది జరుగుతుంది, ఓవరాల్ రియాక్షన్ ఇది గుర్తుంటే చాలు. ఇంకా ఒకసారి ఇదంతా చదువుకోండి, ఇప్పుడు చదువుకొని నోట్స్ రాయండి. నిన్న రాయలేదు కదా ఎవరు, ఈ మధ్య నోట్స్లు అసలు ఎవరు రాయట్లా, అదే ఎవరికి బాధ్యత ఉండట్లే అసలు. సో ఈ లెసన్ మొత్తం నాకు నోట్స్ రాసి పెట్టండి, ఈరోజు నుంచి మీకు హాలిడేసే కదా. అంటే మీ స్కూల్ వాళ్ళకి కంట్రోల్ ఏమి ఉండదు కదా మీ మీద ఇప్పటి నుంచి? హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా వర్క్ చేయండి గట్టిగా. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మెసేజెస్. ఏంటి బ్రో? నిరాహార దీక్ష, ఉట్టి దీక్ష అది.